హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. ఈరోజు రుచికరమైన 6 రకాల స్వీట్స్, రంజాన్ స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క రుచితో చాలా బాగుంటాయి. ఇవి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి షాహీ టుకడా, ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది బ్రెడ్తో చేస్తారు, ఏ పార్టీలప్పుడైనా సింపుల్గా తొందరగా డెలిషియస్గా చేసుకునే డిజర్ట్ అన్నమాట. టేస్ట్ అయితే ఇంక చెప్పక్కర్లేదండి, చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ స్వీట్ తయారు చేయడానికి ఇటువంటి బౌల్ కానీ స్టీల్ పాత్ర కానీ ఏదైనా తీసుకోండి. నేను 6-7 బ్రెడ్ స్లైసెస్ని చిన్న సైజు తీసుకున్నానండి. ఈ బౌల్లో ఎన్ని పడతాయో చూసుకుంటే మనం దానికి తగ్గట్టు ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్రై చేసుకుంటే వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని ఇలా చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. నాకు 6 బ్రెడ్ స్లైసెస్ పట్టాయండి. వీటిని ఫ్రై చేసిన తర్వాత కొంచెం గ్యాప్స్ వస్తాయండి, అందుకని ఒకటి ఎక్స్ట్రా బ్రెడ్ స్లైస్ని కూడా ఫ్రై చేసుకుంటాను. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఈ స్లైసెస్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు సైడ్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత రెండో సైడ్ తిప్పి ఆ సైడ్ కూడా ఫ్రై చేసుకోండి. మామూలుగా అయితే ఈ స్వీట్ చేయడానికి బ్రెడ్ని డీప్ ఫ్రై చేస్తారండి, చాలా ఎక్కువ ఆయిల్ పీలుస్తాయి, అందుకని ఇలా వేయించామనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి. మళ్ళీ 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మిగతా బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని అలానే రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 1/4 కప్పు వాటర్ వేసుకోండి, 1/2 కప్పు చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చక్కెర కరిగిన తర్వాత అలానే కలుపుతూ ఉంటే సిరప్ వచ్చేసి మరుగుతుందన్నమాట. ఇలా మరిగిన తర్వాత 1 నిమిషం పాటు వెయిట్ చేసుకోండి. మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ 1 నిమిషం పాటు మరిగిస్తే చాలు. దీనిలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆల్కహాల్ పొడి వేసుకోవాలి, 1 చిటికెడు ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్నీ బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. వెంటనే మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ని డిప్ చేసి రెండు సైడ్లు షుగర్ సిరప్ బాగా కోట్ యాడ్ చేసి బౌల్లో పెట్టుకోండి. ఇలానే మిగతా ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ని అన్నిటిని కూడా డిప్ చేసి షుగర్ సిరప్తో కోట్ చేసి బౌల్లో పెట్టుకోండి. మధ్యలో వచ్చిన ప్లేసెస్ని చిన్న పీసెస్తో ఇలా క్లోజ్ చేసేసేయండి. మిగిలిన షుగర్ సిరప్ను కూడా బ్రెడ్ పైన వేసుకోండి. ఇలా అంతా షుగర్ సిరప్ను వేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఒక ప్యాన్ని కౌంటర్ టాప్ పైన పెట్టుకొని దానిలో 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి, 3 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, 1/2 కప్పు పాలపొడి వేస్తున్నానండి, దీని బదులు 1/2 కప్పు షుగర్లెస్ కోవా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇంకొక 3-4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు అండి పాలపొడి బదులు. 1/2 కప్పు చక్కెర వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోరు మిల్క్ పౌడరు అంతా బాగా పాలల్లో కలిసేటట్టు కలుపుకోండి. కార్న్ఫ్లోర్ అడుకుపోయి ఉంటుందండి, అందుకని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. థిక్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అడుగు వరకు గరిటెని పొనిచ్చి బాగా కలుపుకోండి, లేకపోతే కార్న్ఫ్లోరు అడుగును అంటుకొని ఉంటుంది. ఇలా పక్కనున్న మేగిండంతా తీసుకుంటూ పాలల్లో కలుపుకోండి. 6-7 నిమిషాలకి ఇలా చిక్కబడుతుంది, కన్సిస్టెన్సీలో ఉండేట్టు చూసుకోండి. ఇలా చిక్కగైన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని బ్రెడ్ పైన పోసుకోండి. అన్ని కార్నర్స్ బ్రెడ్ పైన అంతా బాగా కవర్ అయ్యేటట్టు పోసుకోవాలి. ఇలా అంతా కవర్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేస్తే లోపల గ్యాప్స్ లేకుండా సెట్ అవుతుంది. దానిపైన 2 టీ ఫ్రూటీ వేస్తున్నానండి, తర్వాత కట్ చేసిన బాదం పప్పు, పిస్తా వేస్తున్నాను. వాటిపైన సిల్వర్ లీఫ్ పెడుతున్నాను అన్నమాట, చిన్న సైజే పెడుతున్నానండి. ఈ సిల్వర్ లీఫ్ వచ్చేసి మనకు సూపర్ మార్కెట్లో అమెజాన్లో అంతా దొరుకుతుంది. ఈ డెకరేషన్ అంతా మీ ఇష్టమేనండి, మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకొని 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, రూమ్ టెంపరేచర్లో అయినా సెట్ అయిపోతుంది. 2-3 గంటల తర్వాత సెట్ అయిపోయింది చూడండి, ఇప్పుడు కట్ చేస్తున్నాను. మనం దోశ తీసుకునేది ఉంటుంది కదా, ఆ గరిటెతో దీన్ని కట్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. మీరు చల్లగా అయినా వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చండి, ఇది చాలా రుచిగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సెకండ్ వన్ మాల్పువాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, స్వీట్ ఏమీ లేదనుకుంటే వెంటనే చేసి పెట్టేసుకోవచ్చండి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఫస్ట్ 1 బౌల్లో 1/4 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి, 1/4 కప్పు మిక్సీలో 1 నిమిషం పాటు బ్లెండ్ చేసిన బొంబాయి రవ్వని తీసుకోండి. ఇది బరగ్గానే ఉంటుందండి, మరీ పెద్దవిగా కాకుండా రవ్వ చిన్నవిగా ఉంటాయి ఇలా మిక్సీ చేస్తే. బొంబాయి రవ్వ వేస్తే ఈ స్వీట్ టెక్స్చర్ బాగుంటుంది, పైన క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. 1/4 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు రవ్వ కలిపి 1 కప్పు ఉండాలి. ఇది బౌల్లో వేసుకోండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలండి. సోంపు వేస్తే మాల్పువ టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ బాగా కలపండి.
కొంచెం గోరువెచ్చగా ఉండే చిక్కటి పాలు పోసుకుంటూ కొంచెం పలచడ బ్యాటర్ కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి, లంప్స్ లేకుండా వస్తాయి. మరీ థిక్గా మరీ నీళ్ళలాగా కాకుండా కలుపుకోవాలి. ఫ్లఫీగా మాల్పవ రావాలంటే విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ ఈ విధంగా 3-4 నిమిషాలు బీట్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ పలచగా ఉంటే మాల్పవ పలచగా వస్తాయి. బ్యాటర్ మరీ థిక్గా ఉంటే థిక్గా లావుగా స్వీట్ వస్తుందండి. అందుకని మీడియంగా కలుపుకోవాలి. 4-5 బాదం పప్పులు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. 4-5 జీడిపప్పులను కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన నట్స్ ఏమైనా కట్ చేసి వేసుకోండి. నట్స్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా బ్యాటర్ని కలుపుకొని క్లోజ్ చేసి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నాకు దగ్గర 1.5 కప్పు పాలు పట్టాయండి ఈ విధంగా పిండి కలుపుకోవడానికి. ఈ లోపల మనం షుగర్ సిరప్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 కప్పు చక్కెర, 1 కప్పు వాటర్ వేసి చక్కెర కరిగేంత వరకు వేడి చేసుకోండి. కలుపుతూ వేడి చేసుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. కొన్ని కుంకుమపువ్వు వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు బాయిల్ చేస్తే ఈ విధంగా షుగర్ సిరప్ స్టిక్కీగా వస్తుందండి. మనకు పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా స్టిక్కీగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత పిండిని ఓపెన్ చేసి చూస్తే బొంబాయి రవ్వ పాలను పీల్చుకొని కొంచెం థిక్గా ఎంచూడండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పాలు పోసి కలుపుకోండి. పిండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఏదో ఒక గరిటె కానీ కప్పు కానీ మెజర్మెంట్కి తీసుకోండి. దానిలో నిండుగా తీసుకొని మాల్పావ వేసుకోవాలి. అన్నీ ఈ గరిటతో చేసుకుంటే అన్ని మాల్పావాలు ఒకే సైజులో వస్తాయండి. వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని మీడియంగా వేడి చేయాలి, మరీ వేడిగా ఉండకూడదు. ఇప్పుడు లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 గరిటె పిండిని ఇలా పోసుకోండి. ఇలా పోస్తూ ఉంటే అదే స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఆయిల్ మరీ ఎక్కువ పోయకుండా వెడల్పుగా ఉండే ప్యాన్ ఈ విధంగా కొంచెం తీసుకొని కొంచెం హైట్లో ఉండేట్టు ఆయిల్ పోసుకోండి. లోతుగా ఉన్న ప్యాన్ వద్దండి. బార్డర్స్ ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత 2వ సైడ్ తిప్పి ఆ సైడ్ కూడా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసి గోరువెచ్చని చక్కెర పాకంలో వేసుకోండి. చక్కెర పాకం చల్లగా అయిపోతే కొంచెం వేడి చేసి వేసుకోవాలి. 2 సైడ్లు తిప్పి 2-3 నిమిషాలు ఉంచండి. ఈ లోపల మనం ఇంకొక మాల్పోవా చేసుకుందాం. 2 సైడ్లు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసి పెట్టుకోండి. ఫస్ట్ మాల్పోవాని షుగర్ సిరప్లోంచి తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఈ 2వది వేసి సిరప్లో 2 సైడ్లు తిప్పాలి. చక్కెర పాకం అంతా అయ్యేట్టు 2 సైడ్లు తిప్పి 2-3 నిమిషాలు ఉంచండి. మాల్పువా పలచగా ఉంటే పాకంలో కొంచెంసేపు ఉంచితే సరిపోతుందండి. థిక్గా ఉంటే కొంచెం ఎక్కువసేపు పాకంలో ఉంచండి. పైన మీకు ఇష్టమైన నట్స్తో గార్నిష్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే మాల్పువా రెడీ అయిపోయింది. 3rd వన్ వచ్చేసి క్యారెట్ హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ క్యారెట్ హల్వా చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే, తురిమిన క్యారెట్ 3 కప్పులు తీసుకోండి. పాలు 2 కప్పులు, షుగర్ 1/2 కప్పు తీసుకుందాం. చక్కెర వేయిన కోవా 2 టీ స్పూన్లు అండి. ఇది ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కట్ చేసిన జీడిపప్పు 5 లేక 6, గార్నిషింగ్కి నట్స్ తీసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అది కట్ చేసుకోవాలి. యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడి చేసుకోండి. వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుందాం. నెక్స్ట్ అదే నెయ్యిలో మనం తురుముకున్న క్యారెట్ వేసుకోండి. ఇది నేను కొంచెం పెద్దదాంతో తురిమానండి, మీరు కావాలంటే చిన్నదాంతో తురుముకోవచ్చు. మనం క్యారెట్ని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. కవర్ చేయకుండా కొంచెంసేపు మిక్స్ చేసి కొంచెంసేపు కామ్గా ఉండి తర్వాత కొంచెంసేపు మిక్స్ చేయండి. ఇలా 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. క్యారెట్ హల్వాని చాలా రకాలుగా చేస్తారు. కోవాని యాడ్ చేసి, కొంతమంది కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసి, మిల్క్ పౌడర్ని యాడ్ చేసి ఇలా రకరకాలుగా చేస్తారు. మనం ఇక్కడ కోవా యాడ్ చేసి చేస్తున్నాము. ఇప్పుడు క్యారెట్ క్వాంటిటీ తగ్గింది, పాలు యాడ్ చేసుకుందాం. పాలు తక్కువ వేసుకున్నా మనం క్యారెట్ హల్వా చేసుకోవచ్చు, కానీ క్యారెట్ పచ్చి స్మెల్ కొంచెం వస్తుందండి హల్వా అయిపోయిన తర్వాత. ఇలా పాలు ఎక్కువ పోస్తే పచ్చి స్మెల్ రాదు, హల్వా బాగుంటుంది. ఇది వచ్చి మీడియం ఫ్లేమ్లో 8-10 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి.
కొంచెం గట్టిగా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ క్యారెట్ హల్వా స్వీట్గా రావడానికి కలర్ రావడానికి షుగర్ వేసుకుందాం. షుగర్ వలన నెయ్యి వలన క్యారెట్ హల్వా మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు గట్టిగా అయింది కదా, చక్కెర వేసుకోండి. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర కరిగి నీళ్ళలాగా అయింది కదా, ఇది గట్టిగా అయ్యేంత వరకు అంటే 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఈ చక్కెర వలన మంచి కలర్ వచ్చింది చూడండి. చక్కెర గట్టిగా అయిన తర్వాత కోవా వేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కోవా వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, రిచ్గా ఉంటుంది. ఈ కోవాను ఒకసారి హల్వాలో కలిసిపోయేటట్టు మిక్స్ చేయాలి. తర్వాత దానిలో ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు, యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కలర్ వస్తుందండి. ఇలా అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు చూడండి, మన హల్వా గట్టిగా సూపర్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అంతే, మనకు వేడి క్యారెట్ హల్వా రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందాం, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాతో. 4th వన్ వచ్చేసి బ్రెడ్ రస్మలై. బ్రెడ్ రస్మలై చేయడానికి 1 లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలి. నేను వైట్ బ్రెడ్ 4 స్లైసులు తీసుకున్నానండి. ఈ 1 లీటర్ పాలకి 6-7 బ్లడ్ సైజెసే పడతాయి. 8 లేక 10 బాదం పప్పులు తీసుకొని కట్ చేసుకోండి. 10 లేక 12 క్యాషూ నట్ తీసుకొని కట్ చేసుకోవాలి. 15 పిస్తా పప్పులను తీసుకొని కట్ చేసుకోండి. షుగర్ 50 గ్రాములు తీసుకోవాలి. కుంకుమ పువ్వు కొంచెం తీసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గ్యాస్ ఆన్ చేసి పాలగిన్నె పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పాలను బాయిల్ చేసుకోండి. పాలు పొంగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనే పాలను మరిగించాలండి. 1/2 క్వాంటిటీ అయ్యేంత వరకు, అంటే మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, అది 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ గిన్నె కలుపుకుంటూ ఉంటుంది కదా మిగడ, అదంతా తీసి పాలల్లో మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు 1/2 లీటర్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. జీడిపప్పు వేసుకోవాలి. బాదం పప్పు సగం వేసుకుందాం, మిగతా సగం గార్నిషింగ్కి ఉంచుకుందాం. పిస్తా కూడా 1/2 వేసుకుందాం. కుంకుమ పువ్వు వేసుకోండి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు ఎందుకంటే అవి వేస్తే పాలు మంచి కలర్ వస్తాయి, అందుకని కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1/4 లీటర్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి. పాలు చూడండి, కేసర్ వలన పాల కలర్ చేంజ్ అయింది. పాలు తిక్కుగా అయ్యా చూడండి. పాలు తిక్కుగా అయిన తర్వాత కలుపుతూ ఉండండి, అడుగును మాడకుండా ఉంటుంది. కొంచెం నీళ్ళగా ఉంచండి, ఆరిన తర్వాత ఇంకా తిక్కుగా అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి, చల్లారనివ్వాలి. చల్లగా అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే బ్రెడ్ స్లైసెస్ని రౌండ్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకోవడానికి నేను ఇక్కడ గ్లాస్ యూస్ చేశానండి, మీరు ఏదైనా గిన్నె కానీ ఏదైనా యూస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసి కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని రిమూవ్ చేసేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్లాస్లోంచి బ్రెడ్ స్లైస్ తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఈ విధంగానే అన్ని బ్రెడ్ స్లైసెస్ను కట్ చేసుకోవాలి రౌండ్గా. అన్ని బ్రెడ్ స్లైసెస్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లో ఈ బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని దానిపైన ఈ పాలు పోసుకుందాం. అలా కాకుండా ఆ పాలల్లో ఈ బ్రెడ్ స్లైసెస్ వేసి 1 నిమిషం ఉంచి తర్వాత బౌల్లో తీసుకోవచ్చండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ 1 లీటర్ పాలకి మనకు 6-7 బ్రెడ్ స్లైసెస్ సరిపోతుందండి.
ఇప్పుడు దానిపైన బాదం పప్పు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, బాదం పప్పు, పిస్తా, కుంకుమపోతు గార్నిష్ చేసుకుందాం. మనకు బ్రెడ్ రసమలై రెడీ అయిపోయిందండి. వెంటనే సర్వ్ చేసుకోవచ్చండి, లేకపోతే 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. 5th వన్ ఏంటంటే రస్క్ పుడ్డింగ్. ఇది చాలా రుచిగా ఉంటుంది. మనకే ఇది తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. పిల్లలైతే అస్సలు వదలకుండా తినేస్తారు. ఇంకా కావాలని ఖచ్చితంగా అడుగుతారు. సాఫ్ట్ సాఫ్ట్గా రుచిగా ఉండే ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనం బాదం పప్పుని, పిస్తాని స్లైసెస్గా ఎలా కట్ చేయాలో చూద్దాం. బాదం పప్పుని, పిస్తాని 30 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి తొక్క తీసి పెట్టానండి. బాదం పప్పుని తీసుకొని ఈజీగా ఇలా పల్చటి స్లైసెస్ లాగా చేసుకోవచ్చు. పల్చగా వచ్చే చూడండి. ఇలానే పిస్తాని కూడా చేసుకోవచ్చండి. పిస్తా కూడా చూడండి బాగా పల్చగా వచ్చాయి. ఇలా కావాల్సిన స్లైసెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్వీట్ చేసుకోవడానికి ఫస్ట్ చక్కెర పాకం రెడీ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో 1 కప్పు నీళ్లు, 1/2 కప్పు చక్కెర వేసి మీడియం ఫ్లేమ్లో చక్కెర కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. చక్కెర కరిగిన తర్వాత దీనిలో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. 2 చిటికెళ్ళు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు కలరు. చక్కెర కరిగిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే చాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు, స్టిక్గా కూడా రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు మరిగిస్తే చాలు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 బౌల్లో 1/4 లీటరు మీడియం థిక్గా ఉండే పచ్చిపాలు తీసుకున్నానండి. దానిలో 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి. 1/3 కప్పు మైదా వేసుకున్నానండి. 1/3 కప్ అంటే 1/4 కప్పు కన్నా 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ అన్నమాట. మీరు మైదా వద్దనుకుంటే మైదా బదులు కార్న్ఫ్లోరే వేసుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి అన్నీ బాగా కలపండి. ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత ఒక ప్యాన్లో ఫిల్టర్ చేసామనుకోండి, లంప్స్ అన్నీ ఈ విధంగా ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఆపకుండా కలపెడుతూ ఉడికించుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. మైదా కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఈ విధంగా 2-3 నిమిషాలు కలుపుతూ ఉంటే ఇలా చిక్కగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి, మరీ చిక్కగా చేయొద్దు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ స్వీట్ కోసం నేను ఇటువంటి రస్కులు తీసుకున్నానండి. 1 గ్లాస్ బౌల్ కానీ, కొంచెం అడల్పుగా ఉండే స్టీల్ పాత్ర కానీ ఏదైనా తీసుకోవచ్చు. దానిలో ఈ రస్కుల్ని 1 లేయర్ లాగా పెట్టుకోండి. దానిపైన మనం చేసి పెట్టుకున్న చక్కెర పాకం ఉంది కదా, గోరువెచ్చగా ఉండాలండి. చల్లగా అయిపోతే కొంచెం వేడి చేసుకోండి. ఆ రస్కుల పైన సగం చక్కెర పాకాన్ని వేసుకొని అవన్నీ తడిసేటట్టు చూడాలి. ఈ కార్న్ఫ్లోర్ మిక్సర్ని దానిపైన 1/2 వేసి స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన మీరు కావాలంటే ఎండు కొబ్బరి పొడి కానీ నట్స్ కానీ కట్ చేసి వేసుకోవచ్చండి. దానిపైన మళ్ళీ రస్కులు 1 లేయర్ లాగా పెట్టుకోండి. చిన్న ప్లేస్ ఉంటే రస్కుల్ని ముక్కలుగా చేసి పెట్టుకోండి. దానిపైన మళ్ళీ షుగర్ సిరప్ మిగతాది పోసేసుకోండి. దానిపైన పాల మిక్సర్ని అంతా వేసేసుకోవాలి. ఇలా లెవెల్ చేసుకొని దానిపైన మనం స్లైసెస్గా చేసుకున్నాం కదండి నట్స్, అవి పెట్టుకోండి. ఇలా మనకు స్వీట్ 10 నిమిషాలు రెడీ అయిపోతుందండి. ఇది ఇప్పుడైనా తినేసేయచ్చు. పాల మిక్సర్ అంతా క్రీమీగా ఉండి బాగుంటుంది. అలా కాకపోయినా 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అవుతుందండి. కొంచెం చల్లగా ఉంటుంది, గట్టిగా ఉండి కట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుందన్నమాట. రూమ్ టెంపరేచర్లో కూడా 2-3 గంటలకి సెట్ అయిపోతుందండి. 2-3 గంటల తర్వాత కొంచెం సెట్ అయిన చూడండి. మీకు ఇష్టమైన సైజులో షేప్లో కట్ చేసుకోండి. కింద వరకు కత్తిని పోనివ్వండి. లాస్ట్ రస్కులు కూడా మెత్తగా అయ్యి ఈజీగా కట్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు 1 పీస్ బయటికి తీస్తాను. వావ్, ఎంత బాగుందో చూడండి. లేయర్స్, రస్క్ లేయరు, పాల మిక్సర్ లేయరు బాగా తెలుస్తున్నాయి కదా. ఇది ప్లేట్లో పెట్టుకొని కట్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందన్నమాట. 6th వన్ బ్రెడ్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే, నేను 8 వైట్ బ్రెడ్లు తీసుకున్నాను. వాటి బార్డర్స్ తీసేయాలి. 6-7 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు తీసుకోండి. 1 కప్పు షుగర్ తీసుకోవాలి, అంటే 100 గ్రామ్స్ ఎక్కువగా ఉంటుందండి ఇది. వాటర్ 1.5 కప్పు. 6-7 బాదం పప్పులు కట్ చేసుకోండి. 6-7 జీడిపప్పులు కట్ చేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత తీసుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 బౌల్ తీసుకొని ఈ బ్రెడ్స్ని అంతా చిన్న చిన్న ముక్కలుగా చేతితో చేసుకొని కొంచెం పౌడర్లా చేసుకోండి. మీరు కావాలంటే మిక్సీలో కూడా పౌడర్లా చేసుకోవచ్చు. అంతా ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి.
దీనిలో కొంచెం పాలు వేసుకుంటూ మెత్తగా డౌ లాగా చేసుకోవాలండి. ఫస్ట్ నేను 3 టేబుల్ స్పూన్లు పాలు తీసి మ్యాష్ చేశాను. ఇంకో 3 టేబుల్ స్పూన్లు వేసి మ్యాష్ చేసుకోండి. మనం ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని చూసుకోవాలి. బాగా రౌండ్గా వస్తే కరెక్ట్గా ఉందని అర్థం అండి, క్రాక్స్ ఉండకూడదు. రౌండ్గా రాకపోతే ఇంకా 1 స్పూన్ పాలు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ఎలా వచ్చిందో చూసుకుందాం. ఇది కరెక్ట్గా ఉంది చూడండి, క్రాక్స్ ఏమీ లేకుండా. ఇప్పుడు ఇంకొంచెం సేపు మ్యాష్ చేసి కలుపుకుందాం. మనం పాలను పక్కన పెట్టేసుకుందామండి. మనకి ఇప్పుడు డౌ రెడీ అయింది. ఒక బౌల్లో కట్ చేసిన బాదం పప్పు, కట్ చేసిన జీడిపప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసిన తర్వాత చేతిపైన ఫ్లాట్గా చేసుకోవాలి. ఫింగర్స్తో కొంచెం అడల్పుగా చేసుకోండి. దాని మధ్యలో నట్స్ 1/4 టీ స్పూన్ పెట్టుకోవాలి. ఇప్పుడు బార్డర్స్ అన్ని దగ్గర తెచ్చి సీల్ చేసి రౌండ్గా చేసుకోండి. ఒకటి చేయడం అయిపోయింది, పైన క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం, ఇంకొకటి చేసి చూపిస్తాను. కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసి చేతిలో ప్రెస్ చేసి ఫింగర్స్తో కొంచెం అడల్పు చేసుకొని మధ్యలో నట్స్ పెట్టుకోవాలి. 1/4 టీ స్పూన్ పెట్టుకుంటే చాలండి. ఇలా బార్డర్స్ దగ్గరికి తెచ్చుకొని క్లోజ్ చేసి రౌండ్గా చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఇది కూడా అయిపోయింది, ఇది కూడా ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా పిండినంతా బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ బాల్స్ మనకు రెడీ అయ్యాయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, చక్కెర పాకం చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని చక్కెర వేసి తర్వాత వాటర్ పోసుకొని గరిటెతో ఒకసారి తిప్పుకోండి. షుగర్ కరిగిన తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించాలి. ఇప్పుడు మీరు ఇష్టమైతే ఏలక్కాయలు పొడి వేసుకోవచ్చండి. ఈ 10 నిమిషాల లోపల మనం బ్రెడ్ బాల్స్ ఫ్రై చేసుకుందాం. బ్రెడ్ బాల్స్ చేయడానికి ప్యాన్ వేడి చేసి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ బాల్స్ వరుసగా వేసుకుందాం. 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాల్స్ని జాగ్రత్తగా తిప్పండి, విరగకుండా ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ బాల్స్ అన్ని సైడ్లు బాగా ఫ్రై అవ్వడానికి తిప్పుతూ ఉండండి. కొంచెం కలర్ మారే చూడండి. మొత్తం గులాబ్ జామ్స్ ఫ్రై అవ్వడానికి మనకు 4-5 నిమిషాలు అవుతుందండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఈ బాల్స్ అన్నిటిని తీసేసి టిష్యూ పేపర్ పైన పెట్టుకుందాం. మనకు బ్రెడ్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి. ఇక్కడ షుగర్ 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాయిల్ అయింది చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి బ్రెడ్ బాల్స్ అన్నీ వేసుకొని 1 గంట పాటు నాననివ్వాలి. మనకు చక్కెర పాకాన్ని పిలుచుకొని జ్యూసీగా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. సర్వ్ చేయడానికి ఒక బౌల్లో తీసుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ గులాబ్ జామున్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.